బెంగళూరు రేవ్ పార్టీపై ప్రస్తుతం పోలీసులు కూపిలాగుతున్నారు. పార్టీ నిర్వహించిన క్రికెట్ బుకి వాసు నేపథ్యంపై కూడా ఆరాతిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై ఆరాతిస్తున్నారు. వాసుపై గతంలో ఉన్న కేసులను కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లోనే పోలీసుల నిఘా పెరగడంతో పార్టీని బెంగళూరుకి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రెండు రోజులుగా బెంగళూరు జిఆర్ ఫామ్ హౌస్ లోని వీళ్ళంతా కూడా మకాం వేసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తీగలాగే పనిలో పడ్డారు పోలీసులు. 50 లక్షల వ్యయంతో ఈ పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ బుకి వాసు నేపథ్యంతో పాటు అతడితో ప్రముఖులకు ఉన్న లింకులేంటి, వాసు లిస్టులో ఉన్న సెలబ్రిటీస్ ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరాతిస్తున్నారు. గతంలో కూడా ఇదే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. అప్పుడు సిసిబి రైడ్స్ జరిగాయి. అయినా కూడా జిఆర్ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలకు అడ్డాగా మారడాన్ని సీరియస్ గా తీసుకుంది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్. కర్ణాటక హెబ్బగుడి పిఎస్ పరిధిలో జరిగిన ఈ రేవ్ పార్టీపై పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచి రేవ్ పార్టీ మొదలుపెట్టారు. అయితే అర్ధరాత్రి దాటినా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఈ పార్టీని భగ్నం చేశారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. జాగ్వర్, బెంజ్ సహా 15 అత్యంత ఖరీదైన కార్లు ఆ పార్టీ ఏ రేంజ్ లో జరిగిందో చెప్పేశాయి. 17 ఎండిఎంఏ టాబ్లెట్స్, అలాగే కొక్కాయిన్ ని సీజ్ చేశారు పోలీసులు. రేవ్ పార్టీ ఇచ్చిన వాసు సహా 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 5 గురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రాథమికంగా తేలింది. వీరితో పాటు 3 డ్రగ్ పెడ్లర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. స్పాట్ లో పట్టుబడ్డ వాళ్ళలో పొలిటికల్ లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో 30 మంది మహిళలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు పార్టీ చేసుకున్నట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూ ఉండడంతో నగర పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రేవ్ పార్టీలు అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిఘా పెంచారు. ఫామ్ హౌస్ల యజమానులకి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో సినీ పరిశ్రమ సహా వివిధ రంగాల ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అంతకుముందు టీఎస్ నాబ్ ఆధ్వర్యంలో రాజకీయ సినీ ప్రముఖులపై కేసులు కూడా నమోదయ్యాయి. వరుస పరిణామాలతో అలర్ట్ అయిన గ్యాంగ్ రేవ్ పార్టీని హైదరాబాద్ లో కాకుండా బెంగళూరుకి మార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.